हेलो एवरीवन, वेलकम टू एसपी स्टडी हब। ई वीडियो लो मनं जरिगिनटुवंटि आचार्य नागार्जुन यूनिवर्सिटी एनालिटिकल स्किल्स थर्ड सेमिस्टर पेपर एक्सप्लेनेशन चूद्दाम। आंसर चेप्तानु, सो चाला मंदिकि आंसर्स तेलियकपोवच्चु। सो अंटे ऑलरेडी चेसिन वाळ्ळु आंसर करेक्टा कादा डौट लो उंटारु कदा, सो वाळ्ळंदरि कोसम नेनु आंसर्स एक्सप्लेन चेस्तानु। सो काबट्टि वन बै वन चूद्दाम। सो मनं अनुकुन्न एग्जामिनेशन पैटर्न अयिते रालेदु, सो प्रीवियस् गा वीडियोलो चेप्पिन दानि प्रकारं, सो नेनु स्टार्टिंग लो चेप्पिन दानि प्रकारं अयिते इच्चारु। सो काबट्टि मनं एग्जामिनेशन पैटर्न ए विधंगा वच्चिंदनि मीकु नेनु నేను ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉన్నా మనకి కాన్సెప్ట్స్ అవే కాబట్టి బాగా ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది। ఈ రోజు జరిగిన ఎగ్జామ్లో ఇచ్చిన ఏంటంటే 5 మార్క్ క్వశ్చన్స్, 10 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చారు। సో ఆల్రెడీ ప్రీవియస్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ విధంగానే ఇప్పుడు ఇచ్చారు మనకి, ఓకేనా। 5 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇచ్చారు, 8లో 4 రాయాలి, అలానే 10 మార్క్ క్వశ్చన్స్ 6 ఇచ్చారు, 6లో 3 రాయాలి। సో ఇవన్నీ మనకి చాయిస్ ప్రకారం ఉన్నాయి కాబట్టి మాక్సిమం మనం మీకు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రిపేర్ అయినట్లయితే కంపల్సరీగా మీకు ప్రతి క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేసి 50 out of 50 మార్క్స్ ఈజీగా తెచ్చుకునే వాళ్ళు అయ్యేవారు, ఓకేనా। కాబట్టి మీరు ఫాలో అయ్యలేదో నాకైతే తెలియదు, కానీ కంపల్సరీగా నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది, ఓకేనా। సో నేను వన్ బై వన్ ఆన్సర్ చెప్తాను। సో కాబట్టి ఆల్రెడీ సాల్వ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి। సో ఫస్ట్ క్వశ్చన్, 5 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్లో ఏబి ఇచ్చారు, ఓకేనా। ఫస్ట్ క్వశ్చన్లో ఏ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్లో ఏ ఎల్సిఎం ఆఫ్, సో ఎల్సిఎం ఆఫ్ 87 145కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నారు। 87 145లో కామన్గా ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుందో చూడండి। సో కామన్గా 87 145లో కామన్గా 29 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, ఓకేనా। 29 టేబుల్ దీనిలో 3 టైమ్స్, దీనిలో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఓకేనా। ఇప్పుడు డైరెక్ట్గా ఎల్సిఎం ఏమవుతుంది మనకి, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 29 × 3 × 5, సో 3 × 5 ఈజ్ ఈక్వల్ టు 15, సో 29 × 15, సో 5తో మల్టిప్లై చేస్తే, లేదంటే ఆఫ్ చేసినా సరిపోతుంది, లేదా 5తో మల్టిప్లై చేయండి, 5 × 9 45, సో 5 × 2 10, సో 145, అలానే సో 5 × 1 × 9 9 1 × 2, సో 5 3, సో 435 అనేది ఆన్సర్ వస్తుంది అనమాట। ఎల్సిఎం ఎంత అవుతుంది ఇప్పుడు మనకి, 435 ఎల్సిఎం అవుతుంది, ఓకేనా। సో నెక్స్ట్ దీనిలోనే బి ఇచ్చారు కదా, సో ఫస్ట్ క్వశ్చన్లో బి ఏంటి, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ 2 హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ ఎట్ 420, సో ఖచ్చితంగా యాంగిల్ అయితే ఒకటి ఇస్తారని చెప్పాను కాబట్టి యాంగిల్ కూడా ఇచ్చారు మనకి, అలానే క్యాలెండర్ కూడా ఒక క్వశ్చన్ ఇచ్చారు, 10 మార్క్స్కి ఇచ్చారు, ఇదేమో 5 మార్క్స్, టోటల్గా 15 మార్క్స్ వచ్చాయి। నేను నిన్న చెప్పిన క్లాస్లో 10 మార్క్స్ కంపల్సరీగా వస్తాయని చెప్పాను, సో కానీ 10 మార్క్స్ కంటే ఎక్కువే వచ్చినాయి, 15 మార్క్స్ వచ్చినాయి। కాబట్టి క్లాక్స్ క్యాలెండర్స్ ప్రిపేర్ ఏంటంటే కంపల్సరీగా మీకు 15 మార్క్స్ ఈజీగా వచ్చేవన్నమాట। సో కాబట్టి ఇక్కడ తీట యాంగిల్ ఫార్ములా ఏంటి, 11/2m − 30h, మైనస్ కాదు, ఇది డిఫరెన్స్ అనమాట। సో 11/2 × 20 డిఫరెన్స్ 30 × 4, సో ఇది దీంట్లో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 10 × 11 110, డిఫరెన్స్ 120, సో 120లోంచి 110 తీసేస్తే 10 డిగ్రీస్, సో యాంగిల్ ఎంత అవుతుంది, 420 దగ్గర అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి మధ్యన యాంగిల్ ఎంత, 10 డిగ్రీస్ అనేది యాంగిల్ అవుతుంది, ఓకేనా। సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఏ బై బి ఇచ్చారు సంథింగ్ మనకి, సో ఏమిచ్చారు, ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇచ్చారు, సో అలానే 8a + 5b ఈజ్ ఈక్వల్ టు 22 అని ఇచ్చారు। సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా। సెకండ్ క్వశ్చన్లో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా, సో ఇదే విధంగా చేయొచ్చు అంటే ఇక్కడ మనం సాల్వ్ ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఏమవుతుంది, 4a ఈజ్ ఈక్వల్ టు 3b అవుతుంది కదా, 4a ఇక్కడ ఏమవుతుంది, 4a ఈజ్ ఈక్వల్ టు 3b అవుతుంది, 3b ఇటువైపు వచ్చేస్తే −3b ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, ఓకేనా। ఈ ఈక్వేషన్ మొత్తాన్ని నేను 2తో మల్టిప్లై చేస్తాను, 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఇది, సో 4 × 2 8 అవుతుంది, 3 × 2 6 అవుతుంది, ఓకేనా। సో ఇప్పుడు దీని నుంచి దీన్ని తీస్తారనుకోండి, తీసేస్తే సో 8a క్యాన్సిల్ అవుతుంది, 5b + 6b 11b అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 22, సో దెన్ b = 2 అవుతుంది, b = 2 అయితే, సో ఈ b వాల్యూ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, సో 4a ఈజ్ ఈక్వల్ టు 3 × 2, సో 2 టేబుల్ దీంట్లో 2 టైమ్స్, సో a = 3/2 అవుతుంది అనమాట। సో ఏ వాల్యూ అంత, 3/2, సో కొంచెం మ్యాటర్ రాస్తూ రాయాలి మనం, ఎందుకంటే డైరెక్ట్ క్యాలిక్యులేషన్ కంటే మధ్య మధ్యలో ఏ స్టెప్ మనం ఎలా చేస్తున్నాం అనేది మ్యాటర్ రాస్తే అది నీట్గా 5 మార్క్స్కి మనం రిప్రజెంట్ చేసినట్టు అవుతుంది, ఓకేనా। సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీలో మనకు 5 ఇచ్చారు, ఏ బి సి డిఈ, సో వీటిలో 7:1
50 ఒకటి ఇచ్చారు అలాగే 9 ఏమవుతుందని అడిగారు అనాలజీ సంబంధించి అడిగారు 7:50 కదా సో 7² = 49 49 + 150 సో దేర్ ఫోర్ 9² = 81 81 + 1 = 82 ఆన్సర్ అవుతుంది ఓకేనా సో బి ఏమవుతుందంటే బి ఏజెడ్ అలానే బివై నెక్స్ట్ సిఎక్స్ ఇది ఏంటంటే పెయిర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అనమాట పెయిర్స్ ఉంటాయి ఆల్ఫాబెట్స్లో పెయిర్స్ సంబంధించినవి సో ఇక్కడ ఏజెడ్ బివై సిఎక్స్ అనేవి పెయిర్స్ నెక్స్ట్ పెయిర్ ఏమవుతుందంటే డివి అవుతుంది సో ఓకేనా డివి సో వీటికి ఎలా గుర్తుపెట్టేవారు కూడా చెప్పాను నేను అమెజాన్ బాయ్ కాక్స్ డవ్ ఇలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను సో దేర్ ఫోర్ ఆన్సర్ ఏమవుతుందంటే డివి అవుతుంది ఓకేనా నెక్స్ట్ సి ఏంటంటే కంట్రీ అని ఇచ్చారు కంట్రీ ప్రెసిడెంట్ అంట కంట్రీ ప్రెసిడెంట్ని ఇచ్చారు దేర్ ఫోర్ మనకి స్టేట్ ఏమవుతుందని అడిగారు స్టేట్ ఏమవుతుందంటే గవర్నర్ అవుతుంది స్టేట్ ఏమవుతుంది గవర్నర్ చాలామంది సీఎం అని పెట్టుకుంటారు సీఎం కాదు గవర్నర్ ఎందుకంటే కంట్రీకి ప్రెసిడెంట్ ఎలాగో స్టేట్కి గవర్నర్ అలాగా ఇన్ కేస్ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు అనుకోండి అప్పుడు మనకి స్టేట్కి సీఎం అని పెట్టచ్చు ఓకేనా సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే గవర్నర్ అవుతుంది నెక్స్ట్ సో ఎల్ఎక్స్ ఎఫ్ ఎంటీజే నెక్స్ట్ ఎన్పిఎన్ నెక్స్ట్ ఓఎల్ఆర్ ఇచ్చారు కదా సో ఇక్కడ చూస్తే ఎల్ఎంఎన్ఓ కంటిన్యూస్గా ఉంది ఎల్ఎంఎన్ఓ నెక్స్ట్ ఏమవుతుంది పి అవుతుంది ఓకేనా అలానే ఎక్స్టీకి ఎక్స్ అంటే 24 టీ అంటే 20 అలానే పి అంటే 16 ఎల్ అంటే 12 అంటే 24 నుంచి 4 తీసేస్తే 20 నుంచి 4 తీసేస్తే 16 నుంచి 4 తీసేస్తే 12 నుంచి 4 తీసేస్తే 8 సో 8 అంటే ఏంటి హెచ్ ఓకేనా అలానే ఎఫ్ అంటే 6 అలానే జే అంటే 10 ఎన్ అంటే 14 సో ఆర్ అంటే 18 సో దేర్ ఫోర్ 6 + 4 = 10 10 + 4 = 14 14 + 4 = 18 18 + 4 = 22 22 అంటే వి సో దేర్ ఫోర్ ఆన్సర్ ఏమవుతుందంటే పిహెచ్వి అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఫైవ్ ఏ బిట్ ఏమిచ్చారు ఈ బిట్ 9, 9, 16, 25, 36 ఇచ్చారు కదా సో నెక్స్ట్ ఏమవుతుంది సో 9² 3² 4² 5² 6² 7² సో 49 అనేది ఆన్సర్ అవుతుంది ఓకేనా అది మనకి థర్డ్ క్వశ్చన్ సంబంధించిన కాన్సెప్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 ఏ మ్యాన్ ట్రావెలింగ్ ఏ సర్టెన్ డిస్టెన్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 32 కిలోమీటర్ పర్ అవర్ దెన్ హౌ మచ్ డిస్టెన్స్ హీ విల్ కవర్ ఇన్ 15 మినిట్స్ సో యాక్చువల్గా తను ఎంత స్పీడ్లో వెళ్తున్నారంటే క్వశ్చన్ నెంబర్ 4 అమ్మ సో 32 కిలోమీటర్ పర్ అవర్కి వెళ్తున్నారంట వన్ అవర్కి 32 కిలోమీటర్స్ వెళ్తున్నాడు అనమాట సో దేర్ ఫోర్ 1 అవర్కి 32 కిలోమీటర్స్ వెళ్తున్నాడు సో 1 అవర్ అంటే ఎంత మనకి 60 మినిట్స్కి 32 కిలోమీటర్స్ వెళ్తే మనకి అడిగింది ఏంటంటే 15 మినిట్స్కి ఎంత దూరం ట్రావెల్ చేస్తున్నారని సో దేర్ ఫోర్ 15/60 × 32 15 × 4 టైమ్స్ 4 32లో 8 టైమ్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 8 కిలోమీటర్స్ అనేది అతను 15 మినిట్స్లో ట్రావెల్ చేస్తున్నాడు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 సో 3600 వాజ్ డివైడెడ్ అమంగ్ వరుణ్ అండ్ కిరణ్ ఇన్ ద రేషియో 2:3:4 సో 2:3:4లో డివైడ్ చేసుకుంటున్నారంట సో మనకి ఒక్కొక్కరు షేర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఓకేనా సో టోటల్గా అమౌంట్ ఎంత 3600 సో వాళ్ళు ఏ విధంగా డివైడ్ చేసుకున్నారు 2:3:4 రేషియోలో డివైడ్ చేసుకుంటున్నారు సో ఇదిగా 2:3:4 మొత్తం యాడ్ చేస్తే 2 + 3 + 4 సో టోటల్గా మనకి ఎన్ని పార్ట్స్ అవుతున్నాయి 9 పార్ట్స్ అవుతున్నాయి సో 9 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 3600 అయితే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 400 9 పార్ట్స్ 3600 అయితే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 400 సో ఇక్కడ మనకి అరుణ్ సో అరుణ్కి షేర్ ఎంత అరుణ్ షేర్ 2 పార్ట్స్ 2 × 400 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 800 అనేది అరుణ్ షేర్ అవుతుంది నెక్స్ట్ ఎవరి షేరు నెక్స్ట్ వరుణ్ షేర్ 3 పార్ట్స్ సో 3 × 400 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1200 వరుణ్ షేర్ అవుతుంది నెక్స్ట్ కిరణ్ షేర్ ఎంత 4 పార్ట్స్ సో కిరణ్ షేర్ 4 పార్ట్స్ 4 × 400 సో దట్ ఈజ్ ఈక్వల్ 1600 అనేది కిరణ్ షేర్ అవుతుంది టోటల్గా ఈ 3 యాడ్ చేస్తే మళ్ళీ 3600 సరిపోతుంది అనమాట సో ఇది మనకి ఫిఫ్త్ క్వశ్చన్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 15 న్యాచురల్ నెంబర్స్ అని అడిగారు కదా ఫస్ట్ 15 న్యాచురల్ నెంబర్స్ అంట సో ఫస్ట్ 15 న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి సో 1, 2, 3, 4 సో 1, 2, 3 అండ్ సో ఆన్ 15 సో వీటి యొక్క యావరేజ్ కావాలి మనం యావరేజ్ కావాలంటే ఏం చేయాలి ఇవన్నీ యాడ్ చేయండి యాడ్ చేసి డివైడెడ్ బై 15 నెంబర్స్ కావాలి సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏమవుతుందంటే 8 అవుతుంది షార్ట్ కట్ కూడా ఉంటుంది మనం డైరెక్ట్గా ఇలా చేస్తాం అంటే ఫామ్లో కూడా రిప్రజెంట్ చేసి చేస్తే మార్క్స్ పడతాయి మనకి
నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ టేబులేషన్ అన్నారు కదా. సో టేబులేషన్ అంటే ఏంటంటే అక్కడ మనం ఏదైనా ఎగ్జాంపుల్ టేబుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాలేజ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనుకోండి, ఒక కాలేజ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తే కాలేజీలో మనకి బాయ్స్ గర్ల్స్ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో స్ట్రెంత్ ఏ విధంగా ఉన్నారంటే 2001లో బాయ్స్ గర్ల్స్ తీసుకుంటున్నాను నేను. 2001లో బాయ్స్ 100 మెంబర్స్ ఉన్నారు, గర్ల్స్ 180 మెంబర్స్ ఉన్నారు. సో 2002లో సో బాయ్స్ 120 మెంబర్స్ ఉన్నారు, గర్ల్స్ 120 మెంబర్స్ ఉన్నారు. ఇలా అన్నమాట ఒక టేబుల్ తీసుకుని, ఏదో ఒక టేబుల్ తీసుకుని సో దానికి ఈ విధంగా టేబుల్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ లైన్ గ్రాఫ్ కూడా అంతే మనకి. సో ఏదైనా ఒక కంపెనీ ప్రొడక్షన్ తీసుకున్నారనుకోండి, ప్రొడక్షన్ తీసుకుని ఆ కంపెనీ యొక్క ప్రొడక్షన్ ఏ విధంగా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2001 నుండి 2010 వరకు ఒక కంపెనీ ప్రొడక్షన్స్ ఇచ్చారన్నమాట. సో అక్కడ ఏంటంటే మనం ఎలా తీసుకుని సో లైన్ గ్రాఫ్స్ ఈ విధంగా రాసుకుని ఇదేమో 2001, 2002, 2003 అని చెప్పి సో ఇదేమో 10 అని తీసుకోవడం, లేదంటే 20, 50 సో ఇలా ఆ వాల్యూస్ని బట్టి గ్రాఫ్ రిప్రజెంట్ చేసుకుని మనం అంటే మన అజంప్షనే అది, అక్కడ ఏమి వాళ్ళు ఏమి క్వశ్చన్ ఏమి ఇవ్వలేదు, మనం అనుకుని చేయడమే. సో కాబట్టి ఇది కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. సో ఇవి మనకి టోటల్గా 8 క్వశ్చన్స్ ఇచ్చారు. 8 క్వశ్చన్స్లో మనం 4 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది కంపల్సరీగా. ఇక్కడ ఆల్రెడీ స్టార్టింగ్ 4 ఈజీగా ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి రాసే ఉంటారని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి లాస్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మ్యాక్సిమం చాయిస్తో సహా రాస్తే ఈజీగా మనకి ఎక్కడో చోట మార్క్స్ యాడ్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ 10 మార్క్ క్వశ్చన్స్ మనకి 6 ఇచ్చారు. సారీ 6లో మనం 3 రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ డివిజిబిలిటీ రూల్స్ విత్ ఎగ్జాంపుల్స్. డివిజిబిలిటీ రూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాను. నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో చేశాను. మనం ఒక 20 వరకు డివిజిబిలిటీ రూల్స్ ఎక్స్ప్లెయిన్, అంటే 2 డివిజిబిలిటీ రూల్ ఏంటి, 3 డివిజిబిలిటీ రూల్ ఏంటి, 2 అంటే ఈవెన్ నెంబర్స్ అయితే 2 డివిజిబుల్ అవుతుంది, 3 అంటే సమ్ ఆఫ్ ద నెంబర్స్ అయితే 3 డివిజిబుల్ అవుతుంది, 4 అయితే లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ అయితే 4 డివిజిబుల్ అవుతుంది, 5 అయితే ఈ డిజిట్ అనే 0 కానీ 5 కానీ ఉండాలి. సో ఇలా ఒక్కొక్క రూల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు మార్క్స్ ఈజీగా పడతాయి. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ క్యాలెండర్ అండ్ దేర్ ఫార్ములే. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను క్యాలెండర్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఆ కోడింగ్స్, ఆ డే కోడ్, మంత్ కోడ్, ఇయర్ కోడ్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఆ కోడ్స్ అన్నీ రాసుకొని ఏదో ఒక రోజు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు తీసుకున్నారనుకోండి, ఈ రోజు తీసుకుని ఈ రోజు ఎలా ఫైండ్అవుట్ చేశానని చెప్పి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే 10 మార్క్స్ అలా పడిపోతాయి మనకి ఈజీగా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 ఏంటంటే రైట్ అబౌట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ విత్ దే ఫార్ములా. సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి, రెండింటికి డిఫరెన్స్ చెప్తాం. అలానే ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఫార్ములా ఏంటి, ఐ ఈజ్ఈక్వల్ టు పీటీఆర్ బై 100. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ పీ ఇంటూ 1+R/100 హోల్ పవర్ టీ మైనస్ పీ. సో ఇలా ఈ ఫార్ములాస్ బేస్ చేసుకుని ఇంకేమి మనకి హాఫ్ ఇయర్కి అయితే ఫార్ములా ఉంటుంది, క్వార్టర్ ఇయర్కి అయితే ఫార్ములా ఉంటుంది, ఇవన్నీ చూసుకుని ఆ ఫార్ములాస్ అన్ని మెన్షన్ చేసి పీ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసామనుకోండి అక్కడ ఈజీగా 10 మార్క్స్ వస్తాయి మనకి. ఓకేనా. సో ఇది క్వశ్చన్ నెంబర్ 11. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ రేషియో అండ్ ప్రపోర్షన్ విత్ దేర్ ఫార్ములా. రేషియో అండ్ ప్రపోర్షన్ కూడా ఫార్ములాస్ ఉంటాయి కొన్ని. సో అంటే అసలు రేషియో అంటే ఏంటి, ప్రపోర్షన్ అంటే ఏంటి. సో రేషియోలో మళ్ళీ డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో, ఇలా కొన్ని రేషియోలు ఉంటాయి. అది రేషియో అండ్ కాన్సెప్ట్లో నేను చెప్పాను. సో అది వీడియో చూసిన వాళ్ళు ఈజీగా ఈ క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేస్తారు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, క్వశ్చన్ నెంబర్ 14 ఏంటంటే బార్ గ్రాఫ్. క్వశ్చన్ నెంబర్ 13 ఏమో ఎక్స్ప్లెయిన్ బార్ గ్రాఫ్ విత్ ఎగ్జాంపుల్స్, క్వశ్చన్ నెంబర్ 14 ఏమో ఎక్స్ప్లెయిన్ వెన్ డయాగ్రామ్ విత్ దేర్ ఇంప్లికేషన్స్. సో కాబట్టి ఈ రెండు కూడా ఇందాక మనం టేబులేషన్ లైన్ గ్రాఫ్ ఏ విధంగా చెప్పినా అలా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని కొంచెం పెద్ద, అంటే ఇక్కడ ఈ 4-5 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి ఈ రెండు చిన్న డేటా తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. కానీ ఇవి 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి కొంచెం పెద్ద డేటా, మనం అనుకునే డేటా. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ గురించే చెప్పచ్చు, మన క్లాస్లో ఈ సంవత్సరం ఎంతమంది స్టూడెంట్లు ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ ఎంతమంది స్టూడెంట్లు ఉంటారు, నెక్స్ట్ ఇయర్ ఎంతమంది స్టూడెంట్లు ఉంటారు, నెక్స్ట్ ఇయర్ ఎంతమంది స్టూడెంట్లు ఉంటారని 1/1/1 మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. దానిలో రేషియోస్, పర్సంటేజ్ అన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా మనం ఇక్కడ 10 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఓవరాల్గా అంటే 10 మార్క్ క్వశ్చన్స్ మొత్తం కూడా థియరీలో ఇచ్చేసారు కాబట్టి సో థియరీ అయితేనే ఇంకా ఈజీగా రాయొచ్చు. ఎందుకంటే ఇది నార్మల్గా మన సబ్జెక్ట్ అయితే థియరీ రాయలేం, కానీ ఈ అనలిటికల్ స్కిల్స్తో థియరీ ఈజీగా రాయొచ్చు మనం. సో కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేస్తే మనం ఈజీగా మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి ఈ ఇప్పుడు చెప్పిన స్టార్టింగ్లో చెప్పిన ఆన్సర్స్ చెక్ చేసుకోండి, మీకు కరెక్ట్ క్వశ్చనే లేదో. సో మీకు వచ్చిన ఆన్సర్ అంటే నాకు వచ్చిన ఆన్సర్ సిగ్గు కాకపోతే ఒకసారి కమెంట్ చేయండి. సో ఒకవేళ ఇన్ కేసు నేనేమైనా రాంగ్ చెప్పానా, లేదంటే మీరేమైనా రాంగ్ చేశారనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ కేసు ఏమైనా డౌట్ ఉంటే మీరు నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది తెలియకపోవచ్చు. ఓకేనా. సో ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.